ధర్మవరం సంస్థానం ఇప్పుడు నాయకత్వం తీసుకుందంటే ఎవరు ధర్మవరం సంస్థానము కొండన్న? ఇప్పుడు ఈమె కూడా ఇప్పుడు పరిటాలు సునీతే కాదమ్మ, ధర్మవరపు సునీతే. నేను ఆ రోజే స్టేట్మెంట్ ఇచ్చా, ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడే పరిటాల సునీత అయితే నేను మనస్సాక్షిగా నేను ఆమె సపోర్ట్ చేసిండేవాడిని. ఆమె ధర్మవరపు సునీత, పరిటాల వాళ్ళ ఇంటి పేరు ధర్మవరమా? వాళ్ళ ఇంటి పేరు ధర్మవరపు. ఓకే ఓకే, ధర్మవరపు సునీత. ఓకే, దానికోసమే నేను నామినేషన్ వేసి ఇప్పుడు పరిటాల రవి ఆ రోజు ప్రజల కోసం ఎంత పాటుపడ్డాడో అది మర్చిపోయి వీళ్ళు కేవలం డబ్బు కోసమే పరిటాల రవిని బజార్లో కూడా అమ్మైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనం వాళ్ళందరినీ పతనం చేసి కొండన్న ఫ్యామిలీ బాగా వెల్నోన్ అయిపోతుంది. మీరు పొరపాటును కూడా వాళ్ళని గెలిపియద్దండి అని చెప్పి నేను నామినేషన్ వేసి ప్రచారం చేయడానికి నాకు ఆస్కారం ఉందనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేసాను. నామినేషన్ చేసినా మీరు కనీసం పరువు దక్కించుకోలేదు వాళ్ళకి, గట్టి పోటీ చేయలేదు. ఊరికే నామినేషన్ చేసి వాళ్ళని బెదిరించే కన్నా మీరు నా శక్తి ఇది అని నిరూపించుకోవాలి కదా. నిరూపించేకి ఇక్కడ రెండు వర్గాలు బలమైన ఉన్నాయి. ఇప్పుడు రెడ్డి వర్సెస్ కమ్మ, మీరు రెండో సామాజిక వర్గం కదా. నేను ఏ సామాజిక వర్గమైనా ఇప్పుడు నా సామాజిక వర్గం నాది రైట్ లేదు. నేను ఏ పార్టీను కాదు, ఇండిపెండెంట్. నేను గెలిచినా ఏం చేస్తానని ప్రజలు మాకంటే తెలివైన వాళ్ళే. ఆడ ఏం జరిగిందంటే ఎంతైనా కూడా రెడ్లకు మనం ఇంతవరకు ఈ గత 35-40 సంవత్సరాల నుంచి రెడ్లతో పోరాడి మనం పతనమైనాము. ఈ రోజు రెడ్లు వ్యవస్థనే కూల్చేసాం కాబట్టి కమ్మలు మనకు మేలు చేసినా చెడుపు చేసినా మనకి మేలు చేయకపోయినా చెడుపు చేయరు కదా. వాళ్ళనే మనం ఇంకా లీడర్లుగా ఎన్నుకుంటే కొన్నాళ్ళు బతుకుతామేమో అనే ఒక ఆశ మా ఏరియాలో. రెడ్డి కమ్యూనిటీకి బీసీ యాంటీ, బీసీ కమ్యూనిటీ అంటే బీసీ ల్యాబ్ అంతా రెడ్డి కమ్యూనిటీకి యాంటీ, అది మాకు ప్లస్. దానికోసమే నాకు ఓట్లు వేయలేదు, వాళ్ళకు ఓట్లు వేసి వాళ్ళని గెలిపించారు. ఎంత అయినా కూడా మీకు నిజంగా బలం ఉంటే కనీసం వేలల్లో ఉన్న ఓటు రావాలి కదా. నేను చెప్పా, నేనే అన్నా నాకు ఓట్లు వేయద్దండి, నేను ఓట్ల కోసం రాలేదు. మేము మీకు చెప్పడానికి నాకేదో ఒక సోర్స్ ఉంది కాబట్టి నామినేషన్ వేసా. నామినేషన్ అయిపోకుండా నేను పోయి చేస్తే నన్ను ఊరికి ఉందిరు కదా. ఓకే, దానికోసమే నేను నామినేషన్ వేసా. నేను ఎవరిని ఓట్లు వేయమని అడగలేదు. మరి పరిటాల రవీంద్ర గారితో అంటే అప్పుడు కొన్ని అంశాల వల్ల మీరు దూరం అయిపోయినా, మళ్ళీ ఆ కుటుంబం మీ పైన ఇంత కక్ష పెంచుకోవడానికి మీకు ఇంత దూరం పెట్టడానికి కారణం ఏమి అనేది? అది ఎందుకు జరిగిందంటే పరిటాల రవి ఉన్నప్పుడే మాకు వర్గపోరు జరిగింది. ఇది పరిటాల రవి మేమంతా మంచి వేవ్లో ఉన్నప్పుడే ఈ పరిటాల సునీత తన బంధువులు తనదే జరగాలని అప్పటికే అమ్మాయికి వాంఛ ఉంది. అది దాంట్లో ఎప్పుడు రవి ఏ పని చేసినా మమ్మల్ని కాదని ఏ పని చేసేవాడు కాదు. ఏది వచ్చినా కూడా ఎవరన్నా వస్తే అన్నయ్య ఆడు ఉండరు పో, నేను ఊర్లో ఉన్నా కూడా ఆ పాడే ఊర్లో ఉన్నాడు అటు పోయి మాట్లాడుకోకండి అన్నాడే కానీ ఏది ఆయన ప్రజలను కూర్చోబెట్టుకొని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి పరిష్కారం చేసినవాడు కాదు. ఏది వచ్చినా మా దగ్గరికి పంపేవాడు. ఆయనకు అంత ఓపిక లేదు, అంత చేసే పద్ధతుల్లోనే ఎప్పుడు ఉండలేదు ఆయన. ఏదొచ్చినా అటువంటి మేమేమి నచ్చ చెప్పు, ఒక ఆఫీసర్కి చెప్పు, ఏదన్నా కానీ వాళ్ళకి ఏదన్నా వచ్చింటే మేమే సెటిల్మెంట్ చేసిన వాళ్ళేమి కానీ నేను కానీ చమన్ కానీ ఆయన ఏ పంచాయతీ చేసినాడు కాదు. అది ఆ కొండన్నకు కొండన్న సామాజిక వర్గానికి అంటే వాళ్ళ బంధువులు ఎల్నారాయణ వీళ్ళంతా అప్పుడు మా పైన రవికి అంటే మాకు యాంటీగా అంటే మాకు అప్పట్లోనే కోల్డ్ వార్ జరిగింది అనమాట. ఈ ఆధిపత్య పోరు రవి ఉన్నంతసేపు మేము కింగులమే, అంటే మేము ప్రజల పట్ల ఉన్న వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడైనా కింగులే. ఈ రోజు కూడా నన్ను ఎందుకు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయలేదంటే కేవలం నేను ఆడుంటే రవి ఉన్నప్పుడే ఆయనకు ప్రజలు అంత ఆదరణ పలికారు. ఈ రోజు ఆయన ఉంటే మాది ఏమీ జరగదు, మా నాయనది నా తమ్ములది ఏమీ జరగదు, ఆయన ఎటు తిరిగి ఆడు ఉండకూడదు అనే ఏకైక నిర్ణయంతోనే నన్ను దూరం చేసుకున్నారు వాళ్ళు. పట్టాల్సిందమ్మ అది ఇప్పుడు కాదు, పరిటాల రవి ఉన్నప్పటి నుంచి జరిగిండేది అది. ఇంకా ఆయన పోయిన తర్వాత ఆమెకు ప్రాధాన్యత ఇస్తారు కానీ నేను అప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, పరిటాల రవికి రాజకీయ వారసుడు, రవి తర్వాత రాజన్నది అవుతాడు కానీ పరిటాల సునీత కాదు అని ఇచ్చాను నేను స్టేట్మెంట్ కూడా.